సరైన రుచులకి స్వాగతం అండి. ఈరోజు మనం చేయబోయే వంట మసాలా వడల పులుసు అండి. ఇదిగోండి, ఇది పచ్చెనగపప్పు. పచ్చెనగపప్పు ఒక 2 గంటలు నానబెట్టుకున్నాను. వేసేటప్పుడు మీకు అన్నీ చూపిస్తాను. ఇదిగోండి, చిన్న బాండి పెట్టుకున్నాను. ఫస్ట్ మనం మసాలా వడకి పొడి వేసుకుంటామండి. దాని పులుసుకి ఆ పులుసు పొడి రెడీ చేసుకుందాం. ఇదండి, ఒక కొంచెం మిరియాలు, అదే అల్లంలో కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలండి. మీరు ధనియాలు కానీ పులు అది కారపొడి వేసి కానీ కొట్టేసి కానీ ఉన్నారంటే ధనియాలు ఏం అవసరం లేదండి. నేను వట్టి కారం కాబట్టి ధనియాలు వేస్తున్నాను. ఇవి ఎర్రగా వేయించుకుందాం. కొంచెం ఆవాలు కూడా వేస్తున్నానండి, కొంచెం ఆవాలు. ఇవి ఎర్రగా వేయించుకుందాం. మాడకుండా బంగారు రంగులో వచ్చే వరకు వేయించుకుందాం. ఇదిగోండి, ఏగిపోయినాయి, పోసేసుకుంటాం. అంతే, ఆ కలర్లో వచ్చేదాకా వేయించుకుందాం. ఇదిగోండి, పొయ్యి మీద పులుసుకి చేసేదాన్ని గిన్నె పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుందాము. కొంచెం పులుసు కదండి, కొంచెం పడుతుంది ఆయిల్. ఆయిల్ని బాగా కాగిన తర్వాత దండి కొంచెం ఆవాలు వేసుకుంటాం. దండి ఆవాలు బాగా చిక్కటి కాగిన తర్వాత కొంచెం తెల్లగట్లు వేసుకుందాం అండి. తర్వాత ఒక ఎర్రగడ్డ, ఎర్రగడ్డ మంచి ఎర్రగా వేయించుకుందాం. రండి, ఎర్రగడ్డ ఎర్రగా ఉంది. వేగేటప్పుడే కొంచెం ఉప్పు వేసేస్తాం. తొందరగా ఎర్రగడ్డ వేగిపోతామండి. తర్వాత రెండు టమాటాలు, ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నాం. వేసేసి ఉప్పు అంతా వేసాం కదండి, కొంచెం మూత పెట్టి మగ్గనిచ్చుకుందాం. అండి మూత పెట్టేస్తున్నాము. మూత పెట్టామంటే టమాటా బాగా మగ్గిపోద్ది. టమాటా బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటాం. తర్వాత సరిపడా కారం అండి. తర్వాత కరివేపాకు, తర్వాత చింతపండు పులుసులండి. బాగా కలిపెట్టేసి
ఇప్పుడు ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా చూసేసుకుందాము. ఉప్పు కారం సరిపోయిన తర్వాత కొంచెం పుల్లగా ఉంటే కొంచెం నీళ్ళు పోసుకునేది అయిపోయిన తర్వాత అండి పులుసు బాగా ఉడకాలి. ఉడికేటప్పటికి మనం పులుసుకి వేయించుకున్నాం కదండి, ఆ వేయించేసుకుందాము. మిక్సీ కొట్టుకుందాం, వేయించుకుందాం అంటుందా, అవి ఏం చేసాం కదా అవి పొడి కొట్టుకుంటాం. ఇదిగోండి పులుసు సిమ్లో పెట్టేసాను, పులుసు ఉడుకుతూ ఉంది, మూత పెట్టేస్తానండి. ఇదిగోండి ఈ పక్క బాండీలు పెట్టుకున్నాను, మనం వడ రెడీ చేసుకుందాం. ఈ లోపల పులుసుని కొంచెం మనం పలసంగా పెట్టుకోవాలి, ఎందుకంటే వడలు లాగేస్తుంది కదా పులుసునే. కానీ కొంచెం పులుసు మనం మామూలుగా బెండకాయ పులుసు వంకాయ పులుసు చిక్కగా పెట్టుకుంటాం కదా, వడలు పులుసు అలా పెట్టకూడదు, కొంచెం పలసగా పెట్టుకోవాలి. ఎందుకంటే వడలు వేసిందే పులుసు అంతా లాగేస్తారు అన్నమాట, అందుకని కొంచెం పలసంగా చేసుకుందాం పులుసు. ఇవ్వండి పులుసు ఉడుకుతూ ఉంది, నూనె పెట్టేశాను. ఇప్పుడు వడకు రెడీ చేసుకుందాం. ఇంట్లో ఒక మూడు దొండకాయలు ఉన్నాయండి, అవి ఎందుకు వేస్ట్ కావాలో అవి కూడా వేసేస్తున్నాను వడ పులుసులో. అంటే పచ్చన పప్పు బాగా నానిపోయిందండి, వేసి మిక్సీలో వేసి అన్నీ ఉప్పు ఉప్పు మాత్రం వేసుకుంటాం అండి ఇంట్లో, ఇంకేం అవసరం లేదు వడకి. మామూలుగా మనం ఏదైనా నంచుకొని తినేదానికి ఒట్టి వడగానైతే పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ అవన్నీ వేసుకోవచ్చు. మన పులుసులో వేసేదానికి కాబట్టి నేను అవన్నీ ఏం వేయను, మొత్తం వేసేసుకుందాం. వేసేసి ఈరోజు నేనే వీడియో తీసి నేనే వంట చేస్తున్నానండి, అందుకు కొంచెం తడబడుతుంది. మొత్తం వేసేసి ఇట్లా మిక్సీ వేసి చూపిస్తానండి, కొంచెం ఉప్పు వేస్తాను మిక్సీ పడుతుందండి. ఉప్పేసాను, దాన్ని ఈ పదంలో రుబ్బుకోవాలి మనం వాడికి. ఉప్పు ఒట్టి ఉప్పేసానండి, ఇంకేమీ లేదు. సోడా పిండి కూడా అవసరం లేదు, ఎందుకంటే పులుసులో ఉడికిపోతుంది కదా, బాగా మెత్తగా వచ్చేస్తుంది తినేదానికి, ఏ ఇబ్బంది లేదు. వేసి నూనె కొంచెం కాగిన తర్వాత దాన్ని అందుకు కాగిందా లేదా చూసుకుందాం. నూనె కొంతసేపు అయింది కదా పెట్టే, కాగిపోయిందండి నూనె. మనకి ఈ చేత్తో నేను తట్టలేను కదా, ఒక చేత్తోనే తట్టేసేస్తాను. మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న వడలు చేసుకుంటాం మనం. పులుసు కూడా సిమ్లో బాగా ఉడుకుతూ ఉంది, పొడి ఇంకా రెడీ చేయలేదండి, వేయించి పెట్టుకొని ఉన్నాను. పొడి ఎప్పుడు వేయాలా అనేది చెప్తాను. చాలా కమ్మగా ఉంటుంది మసాలా వడ పులుసు. ఆ దొండకాయలు కూడా అవసరమేం లేదు, కాకపోతే రెండు ఉన్నాయి కదా పులుసులో వేస్తే బాగుంటుందని అవి పడేలాక దాంట్లో అయితే వేస్తాను పులుసులో. ఇంకా అన్నీ ఇలాగే మనం కాల్చుకుందామండి. అయ్యి కాలిన తర్వాత నేను మీకు చూపిస్తాను అండి. ఇంకా చేస్తామా చూడండి, సరిపోతుంది పులుసులో కదా చాలు. మళ్ళీ పులుసులో వేరే ఉడకొద్దు కదండి. అంతేనండి, ఇదే సైజులో అన్నీ కాల్చేసుకుంటాను. ఇంకా అన్నీ వడల్ని కాల్చుకొని మీకు నేను అప్పుడు చూపిస్తాను అండి. సరే కదా, వడలన్నీ కాల్చేసాను చూడండి. పులుసు అడుకుతుంది, పులుసు సిమ్లోనే బాగా ఉడికిందండి. తర్వాత ఇప్పుడు వడలు వేసేసుకుంటాము. మనం కాల్చుకున్న వడలన్నీ వేసేస్తాం.
అందుకే సిమ్లో ఉడకబెట్టుకోవాలి. పులుసు బాగా ఉడకాలండి, ఎందుకంటే వడలేసిన తర్వాత మనం చాలాసేపు ఉడకబెట్టాం. అందుకని పులుసుని నూనె తెలించండి బాగా. నూనె తెలియదాకా పులుసు కొంచెం ఉడకబెట్టుకోవాలి మనం, తర్వాత వడలు వేసుకోవాలి. అందుకనే కొంచెం పలసంగా చేసుకోండి. లేకపోతే చాలామంది అంటుంటారు వడలు పులుసు ఎందుకు మాకు గట్టిగా వచ్చేస్తుంది అని చెప్పేసి. మనము ఇట్లా జాగ్రత్తగా చేసుకున్నామంటే పలసగానే ఉంటుందండి. సాయంత్రం దాకా కూడా పులుసు ఉంటుంది మనకి, లేకపోతే పులుసు మొత్తం పీల్చేస్తుంది. మధ్యాహ్నానికే సరిపోదు పులుసు. ఇప్పుడు పులుసు బాగా ఉడికింది, వడలు వేసాం, వేడిగానే వేసాము, సిమ్లోనే పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడికిందంటే వాడంతా ఊరిపోద్దండి, తర్వాత చూపిస్తాం మీకు. ఇది కూడా మనం మిక్సీ పట్టేసుకుంటాం. ఇందాక మనం వేయించుకున్నాం కదా, అప్పుడు కూడా మిక్సీ పట్టేసుకుంటాం. మిక్సీ పట్టే చూపిస్తాం మీకు అండి. సరే కదా, ఎటు ఉడికిపోయింది చూడండి పులుసు. చూడండి వడ కూడా ఉడికిపోయింది, పులుసు కూడా బాగా ఉడికింది, నూనె కూడా చూడండి బాగా పైకి తేలింది నూనె కూడా. పులుసు చూడండి ఎంత ఉందో. అందుకని కొంచెం పలసంగా చేసుకున్నారంటే నేను చెప్పినట్టుగానే మీకు సాయంత్రానికి దాకా కూడా, సాయంత్రం భోజనానికి కూడా పులుసు ఉంటుంది మనకి. సరే కదా, నూనె కూడా బాగా తేలిపోయింది. ఇప్పుడు మనం దంచుకున్నాం కదండి, ఇదండి పొడి, ఆ పొడి వేసుకున్నాం. సరిపడా వేసుకుందాం, అంత పొడి పడదు, కొంచెం తగ్గించుకుందాం. పొడి వేసాము, లాస్ట్లో పొడి కొట్టుకుందాం. ఎందుకంటే పొడి వాసన పోతుంది, మళ్ళీ పొడి వాసన పోతుందండి. లాస్ట్లో పొడి వేసేసుకొని ఉడికేటప్పుడు మూత పెట్టేస్తాం. కొరసేపు ఉడకాల, వాసన పోతుంది. పొడి కూడా మనం ఎన్ని అయిన తర్వాత వేయించి పెట్టుకొని లాస్ట్లో పొడి కొట్టుకోవాలి. పొడి కూడా చూడండి పులుసు గమ్మ 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 వస్తుంది వాసన. మీకు ఆ పొడి వేస్తేనే అంత కమ్మని వాసన వస్తుంది. పక్కింటి వాళ్ళు కూడా మనల్ని అడుగుతారు వడల పులుసు అండి మీ ఇంట్లో అని, అంత కమ్మగా ఉంటుంది వడల పులుసు. అదండి మళ్ళీ ఉడికిన తర్వాత దించేటప్పుడు చూపిస్తానండి మీకు. ఇంక సరిపోతుంది, ఇంక చాలు అండి. కొంచెం కొత్తిమీర మీకు ఇష్టమైతే, ఏం కూడా అవసరం లేదు లేకపోయినా కూడా, అంత కమ్మగా ఉంటుంది. కొంచెం కరివేపాకు, మళ్ళీ కరివేపాకు అయితే ఎక్కువ వేస్తాను నేను. కానీ అంతేనండి, పొడి వేసిన తర్వాత పెద్దగా అవసరం లేదు. వడలు కూడా బాగా పులుసుని పీల్చేసుకున్నాయి చూడండి. సరే కదా, చేపల కూర ఉన్నట్టు ఉంటుంది, కమ్మగా చేసుకొని తిని ఎలాగుందో నాకు చెప్పండి. నా వంట మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. ఇంతేనండి ఇంక దించేస్తున్నాను. స్టవ్ కట్టేస్తున్నా అండి, స్టవ్ కట్టేసి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మీకు వీడియో కోసం కొంచెంసేపు పెట్టున్నాను నేను. వాసన పాతి చూడండి, ఇంకా పులుసు ఉంటుంది మీకు. పులుసు చూసారు ఎట్టుందో, పులుసు ఉంది. వడలు కూడా దానికి కావాల్సిన వరకు పీల్చేసుకున్నాయి. అంతేనండి, ఉంటానండి. రేపు ఇంకొక వంటతో మళ్ళీ కలుసుకుందామండి. ఈరోజు మన ఇంట్లో వంట వడలు పులుసు. ఉంటానండి, చేసుకొని తిని ఎలాగుందో నాకు చెప్పండి.